फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल नेनु मी जयश्री ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఇంట్లోనే హ్యాపీగా హోమ్మేడ్ స్కిన్ లైటనింగ్ సోప్ ప్రిపేర్ చేసుకోవచ్చుండి ఈ సోప్ మనకి అన్ని నేచురల్ ఇంగ్రీడియన్స్ తో చేశాను కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఈ సోప్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే డౌట్ మీకు రావొచ్చు కదా ఈ సోప్ యూస్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఏ ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం ఈ సోప్ యూస్ చేయడం వల్ల మనకి స్కిన్ లైటనింగ్ అవుతుంది అలాగే మీకు యాక్నీ ఉన్నట్లయితే యాక్నీ ప్రాబ్లం రిడ్యూస్ అయిపోతుంది సన్ టాన్ రిమూవ్ అయిపోతుంది హైపర్ పిగ్మెంటేషన్ రిడ్యూస్ అయిపోతుంది చాలా మందికి బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ అలానే ఉండిపోతాయి స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి కూడా ఈ సోప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే చాలా మంది లేడీస్ కి అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా ఈ గ్రోత్ అనేది రిడ్యూస్ అవడానికి కూడా ఈ సోప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మన ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా పదండి ప్రిపరేషన్ చూసేద్దాం అలాగే ప్రిపేర్ చేసిన తర్వాత నేను యూస్ చేసి కూడా చూపిస్తాను మీకు క్లియర్ గా ఎలా ఉందనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ హోమ్మేడ్ సోప్ అనగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలు కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసేయొచ్చు దీనికోసం సోప్ బేస్ తీసుకుంటున్నానండి ఈ సోప్ బేస్ నేను అమెజాన్ లో తీసుకున్నాను మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేకపోతే మనకి పియర్ సోప్ ఉంటుంది కదా సో అదైనా యూస్ చేయొచ్చు నేను ఆల్రెడీ పాస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఆర్ 1.5 ఇయర్ బ్యాక్ पियर् सोप तो एला प्रिपेर चुस्काले चूप्चा ओट्स सोप अभी कावाले अभी चक्चु अंड इपड़े नैनें हाफ तस्कना सोप की मतमे सो क्यूब्स लागा कटकोनी इकसा सो क्लोजर लुक चूँ क्लियर सोप बेस अंटर ये सोप प्रिपेर चेयटा इदे यूजर सोप बेस कदे उ इध मन डबल बॉइलिंग प्रासेस मेल्टी सो मेल्टेसुकुने लोपल मनम इंदुलो प्रिपेर चेसुकुने इंग्रीडियंट्स नी याड चेद्दाम फर्स्ट इंग्रीडियंट ल्यूकरिश पाउडर अंडी मन की स्किन लाइटनिंग अवटानिकी हाइपर पिगमेंटेशन रिड्यूस अवटानिकी अलागे फेशियल हेयर त्वरगा राकोकुंडा कंट्रोल चेयटानिकी कूडा इदी बागा हेल्प अवुतुंदी सो इदी 1 स्पून तीसुकोवाली ल्यूकरिश पाउडर नेनु इक्कड आल्प्स गुडनेस नुंची तीसुकुंटुन्नानु वीटला अन्निटि लिंक्स नेनु मीकु डिस्क्रिप्शन लो इस्तानु नेक्स्ट नेनु अंबा हल्दी तीसुकुंटुन्नानंडी चाला तक्कुव तीसुकुंटुन्नानु मेरी गर्ल्स के चाला बागे हेल्प सोप बॉयस के अंत हेल्प एंदुकंटे फेशियल हेयर बॉडी अनवांटेड हेयर रिड्यूस अवटानिकी ई सोप हेल्प बॉयस के अंत बागोदु गर्ल्स के चाला बागुंटुंदि इक्कड नेनु यूज चेस्तुन्नानु अलोवेरा जेल अंडी मीरु प्योर अलोवेरा जेल यूज चेस्ते मात्रं सोप एक्कुव डेस उंडदु आ विषयं गुर्तुंचुकोंडि इक्कड नेनु यूज चेस्तुन्न लिंक्स अन्नी कावालंटे डिस्क्रिप्शन लो एप्पटिलागाने मेंशन चेस्तानु 1 स्पून तीसुकुंटुन्नानु नेक्स्ट आल्मंड ऑयल तीसुकोवाली इदी कूडा 1 स्पून तीसुकोवाली सो आल्मंड ऑयल वच्चेसरिकी मन स्किन नी लाइटन चेयडानिकी चाला बागा हेल्प अवुतुंदी अंड स्ट्रेच मार्क्स नी रिड्यूस चेयडानिकी कूडा चाला बागा हेल्प अवुतुंदी नेनु इक्कड वयम आयुर्वेद अलोवेरा जेल अलागे आल्मंड ऑयल तीसुकुन्नानु इप्पुडु मनं एसेंशियल ऑयल तीसुकुंदां एसेंशियल ऑयल टी ट्री एसेंशियल ऑयल तीसुकुंटुन्नानु एसेंशियल ऑयल मीरु एदैना तीसुकोवच्चुंडी बट एक्नी प्रोन स्किन उन्न वाळ्ळकि अनुकोंडी टी ट्री एसेंशियल ऑयल चाला बागा हेल्प अवुतुंदी इदि मनकि 2-3 ड्राप्स मात्रमे यूज चेयाली ए एसेंशियल ऑयल अयिना कानी ओन्ली 2-3 ड्राप्स तीसुकोवाली अदि कूडा एंदुलैना मिक्स चेसुकुनि मात्रमे मनं यूज चेसुकोवाली ఇప్పుడు మనం సోప్ బేస్ ని మెల్ట్ చేసుకుందాం సోప్ బేస్ మెల్ట్ చేసుకోవడానికి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ యూస్ చేయాలి అంటే కింద ఒక బౌల్ లో వాటర్ పోసి అది మరుగుతున్నప్పుడు పైన ఈ బౌల్ పెట్టి మనం మెల్ట్ చేసుకోవాలి సో మెల్ట్ చేసుకోవడానికి మీరు గ్లాస్ బౌల్ అనుకోండి కొంచెం మీకు హీట్ అనేది తెలియదు చాలా మందికి సో గబుక్కుని పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని స్టీల్ బౌల్ లో మీరు యూస్ చేయండి చిన్న పిల్లలైనా మీరు హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేయొచ్చు మీరు ఏమీ కదిలించాల్సిన అవసరం లేదండి మీరు చూస్తుండగానే మనకి ఆ సోప్ బేస్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ సోప్ మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి మీకు కలర్ ఇంప్రూవ్ అవడానికి మాత్రం సూపర్ గ్యారెంటీగా చెప్పొచ్చు మీ స్కిన్ మీద ట్యాన్ కూడా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది మీకు ఆయిలీ స్కిన్ నుండి ఎక్సెస్ గా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది అన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అండ్ ఈ సోప్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు మనం ప్రిపేర్ చేసుకున్న బేస్ ఉంది కదా ఇది ఇందులో యాడ్ చేసుకుందాం మనకి సోప్ బేస్ ఎప్పుడైతే మెల్ట్ అయిపోతుందో అందులో మనం కలుపుకున్న పౌడర్స్ అన్ని వేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి మనం బ్లెండింగ్ అనేది చాలా ప్రాపర్ గా చేయాలి ఫాస్ట్ గా చేయాలి సో వన్స్ ఏంటంటే సోప్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇది బ్లెండ్ చేసుకున్నాం చూడండి తీసేసుకున్నాం బౌల్ లోకి అంత కలిపేసేసుకోండి ఒకసారి మళ్ళీ
వన్స్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోండి. అంటే మీరు ఏదైనా మౌల్స్ యూజ్ చేసుకున్నారనుకోండి ఆ మౌల్స్ లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈజీగా ఉండటానికి చిన్న బౌల్ తీసుకున్నాను. ఏది తీసుకున్నా మీరు మౌల్ తీసుకున్నా కానీ ఫస్ట్ గ్రీజింగ్ చేసుకోండి. అంటే మీరు ఏదైనా ఆయిల్ కానీ లేదా నాలాగా అలోవెరా జెల్ కానీ అప్లై చేసేయండి. అలోవెరా జెల్ అనుకోండి అస్సలు స్టిక్ అవ్వదు, చక్కగా షేప్ వచ్చేస్తుంది మనకి. వన్స్ ఈ లిక్విడ్ సోప్ మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని 4 to 5 hours పక్కన పెట్టేస్తే సరిపోతుంది, లేదా ఫ్రిడ్జ్ లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే బయట ఉంచేస్తున్నానండి. 5 hours తర్వాత మన సోప్ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో. ఇప్పుడు ఏంటంటే దీన్ని బ్యాక్ సైడ్ కి తిప్పి చక్కగా ఒక్కసారి కొట్టంగానే వచ్చేస్తుంది బయటికి. మనం ఆల్రెడీ అలోవెరా జెల్ అప్లై చేసాం కదా, సో ఈజీగా వచ్చేస్తుంది. ఒక చేత్తో నేను కెమెరా పట్టుకుని ఇంకో చేత్తో మూవ్ చేస్తున్నా వచ్చేసింది. సో చూసారు కదా మనం ఎలాంటి కష్టం పడుకోకుండా అలోవెరా జెల్ అప్లై చేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ షేప్ కూడా చాలా నున్నగా వస్తుంది అనమాట. సో చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో. మన హోమ్ మేడ్ స్కిన్ లైట్నింగ్ సోప్ అయితే రెడీ అయిపోయింది. ఇది అప్లికేషన్ ఎలా అనేది చూపించేస్తాను. మనం నార్మల్ సోప్ ఎలా అప్లై చేస్తున్నామో ఎలా యూజ్ చేస్తున్నామో సేమ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నా స్కిన్ చూడండి ఇలా ఉంది. నేను అలాంటి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేసి చాలా సేపు అయింది. సో చాలా సేపటి తర్వాత ఇప్పుడు నేను ఇది యూజ్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇదైతే సోప్ చాలా చాలా బాగుందండి. మీకు యాక్నీ రెడ్యూస్ అవటానికి కానీ న్యాచురల్ గా మీరు కలర్ ఇంప్రూవ్ అవటానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇంకొంచెం సోప్ బేస్ మిగిలితే ఇలా ఈ మౌల్డ్లోకి చేశాను. సో యాపిల్ షేప్ లోకి వచ్చింది అనమాట. నేను ఇది అప్లై చేసి చూపిస్తాను మీకు. సో వన్స్ ఫేస్ వెట్ చేసుకున్నాను. ఫేస్ వెట్ చేసుకున్న తర్వాత సోప్ కూడా కొంచెం వెట్ చేసి అప్లై చేస్తున్నాను. ఫేస్ మొత్తానికి అప్లై చేసి చూపిస్తాను. మీరు ఇది హోల్ బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు నార్మల్ సోప్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలానే యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫేస్ వాష్ చేసుకుని కూడా చాలా సేపు అయింది కదా, ఫేస్ మీద డర్ట్ ఆల్రెడీ ఉంది. ఇది క్లీన్ చేసేస్తుందో లేదో మీకు క్లియర్ గా తెలుస్తుంది కదా అని నేను మీకు చూపిస్తున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఫేస్ వాష్ ఎలా ప్రాపర్ గా చేసుకోవాలి, ఏ డైరెక్షన్ లో చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ లింక్స్ కావాలన్నా కానీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. పర్పుల్ లో తీసుకున్నానండి నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని. అండ్ మొన్న పర్పుల్ ఆఫర్ లో కూడా నేను చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఈ రోజు కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి చాలా వాటిల్లో, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు కూడా. సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను, వైప్ చేస్తాను అండ్ మీ ముందే వైప్ చేసి చూపిస్తాను. స్కిన్ అయితే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది అస్సలు ఉండదు. అండ్ స్కిన్ అయితే సూపర్ గ్లోయింగ్ గా ఉంది. నా స్కిన్ చీక్స్ చూడండి పింక్ పింక్ గా బ్లష్ అయిపోతున్నాయి, చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు కూడా ఇది ప్రిపేర్ చేసుకుని తప్పకుండా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది, మీ స్కిన్ లైటనింగ్ అవుతుంది, హైపర్ పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవుతుంది. మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ ని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోదు. మీరు ఎవరైనా ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.